జ్ఞానమునందు ఏం కావాలా చెప్పాలి అందరూ. ఇది అందరికీ నోట్ అయిపోవాలి. ప్రతిరోజు దీనిని అభ్యసించాలి. ఏం చేయాలమ్మా? జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ. కదా, ఇది కొంచెం కష్టమే, కానీ దీనిని అభ్యసించిన ఎడల నీ అంత జ్ఞాని ఎవరు ఉండరు ఈ లోకంలో. హల్లెలూయ, హల్లెలూయ. ఈ లోకములో నీవు బహుగా విస్తరించాలన్నా, ఈ లోకములో అందరికంటే గొప్ప మానిగా నువ్వు వర్ధిల్లాలన్నా, ఇదిగో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దీనిలో జ్ఞానము దాగి ఉన్నది, దీనిలో ఐశ్వర్యము దాగి ఉన్నది, దీనిలో స్వస్థత దాగి ఉన్నది, దీనిలో నీ తరతరములకు కావలసినటువంటి విస్తారమైనటువంటి సంపద ఇందులో దాగి ఉన్నది. సొలొమోను మరి అతడు చాలా జ్ఞానవంతుడు. అతడు నేర్చుకున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఇదే అతడు నేర్చుకున్నాడు. అబ్రహాం దేవుని దగ్గర ఆయనకు మంచి విలువ ఉంది. ఆయన ఏమి కలిగి ఉన్నాడు తెలుసా? ఇదిగో ఇదే ఆయన కలిగి ఉన్నాడు. భక్తి లేదు అని చెప్పండి వాళ్ళకి, ఎవరైనా చెప్తారా? సహనము లేదు అని చెప్పండి, చెప్తారా? జ్ఞానము లేదు అని చెప్పండి, చెప్తారా? మోషే కావచ్చు, ఈరోజు నువ్వు కావచ్చు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈరోజు నన్ను సొలొమోను వలె జ్ఞానముతో నింపబోతున్నాడు, అబ్రహాము వలె విశ్వాసముతో నన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. వీరిద్దరి అభిషేకము ఈ లోకాన్ని తలకిందులు చేస్తుంది తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ధనము కొదువుగా ఉండదు, ఘనత కొదువుగా ఉండదు. నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఏమి ఇవ్వబోతున్నాడంటే, దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది పొందడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండాలంటున్నాడు. నీకు ఆశ ఉంటేనే దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. దానితో పాటు సహనము కావాలి, సహనముతో పాటు భక్తి కావాలి, భక్తితో పాటు సహోదర ప్రేమ, దానితో పాటు దయ. హల్లెలూయా. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి దృఢవాడును, దూరదృష్టి లేనివాడునగును. దూరదృష్టి లేనివాడుగును. దూరదృష్టి అంటే ముందు చూపు. ముందు చూపు లేకపోతే ఏమైతే తెలుసామా? కరోనా వస్తుందని అందరు చెప్తున్నారు. ఒకవేళ నీకు గనక భయము లేకపోతే, దూరదృష్టి నీకు లేకపోతే, నువ్వేమనుకుంటా ఉంటావు, వచ్చినాక చూద్దాంలే నా పక్కనోడికి వస్తే అప్పుడు నేను మాస్క్ పెట్టుకుంటా, నా పక్కనోడు చచ్చిపోతే అప్పుడు నేను మాస్క్ పెట్టుకుంటా అని మనము వచ్చినప్పుడు చూద్దాము అన్నట్టు మనం ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం మనకేం నేర్పిస్తుంది అంటే, చూడండి 8వ వచనములో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనము పొందుకుంటామో, మరి ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో,
జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. ఇవి ఎవనికి లేకపోవునో తన పూర్వ పాపములకు, అంటే నీ పితరుల పాపము, వారి పితరుల పాపము, నీ పాపము, మరి ఇవన్నీ కూడా ఏం చేయబడతాయంట, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి. అంటే ఈ వ్యక్తి ఎలా బ్రతుకుతాడంటే, యేసుక్రీస్తు ఆయన పాపమును కడిగివేసి ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించకుండా, జ్ఞానమును పొందకుండా, ఆశ లేకుండా, సహనము లేకుండా, భక్తి లేకుండా, సహోదర ప్రేమ లేకుండా, దయ లేకుండా ఎలా ఉన్నాడంటే, సోమరిగాను, నిష్ఫలులుగాను, ఫలము లేని వ్యక్తిగా, జ్ఞానము లేదు, ఓపిక లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుని మందిరానికి వచ్చి వెంటనే నాకు హీలింగ్ కావాలంటారు, వెంటనే నా జీవితం మారాలంటారు, వెంటనే నా కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటారు. వీళ్ళు ఎక్కువ రోజులు సంఘంలో ఉండరు, ఎక్కువ రోజులు వాక్యంలో ఉండరు, ఎక్కువ రోజులు ప్రార్థనలో ఉండరు, ఎక్కువ రోజులు వారి జీవితాన్ని వారు మార్చుకునే స్థితి ఆ విశ్వాసములో కానీ, ఆ యొక్క మరి జ్ఞానములో కానీ, నిరీక్షణలో కానీ వారు నిలిచి ఉండరు. వాళ్ళకి ఏంటంటే, ఏదైనా ఇమ్మీడియట్గా జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడే నాకు స్వస్థత కావాలి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడే జరిగిపోవాలి, దీనికి ఆలస్యం జరగకూడదు, జరిగితే నేను నమ్మను. జ్ఞానం ఉండాలి, ఆశ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, దాంతోపాటు భక్తి కావాలి. భక్తిలో ఏముంటుందండి, భయం ఉంటుంది. వీటితో పాటు మనకు ప్రేమ ఉండాలి, అందరినీ క్షమించే ప్రేమ, అందరినీ ఆదుకునే ప్రేమ, సహించే ప్రేమ, భరించే ప్రేమ. ఇది మనకు లేదనుకోండి, ఇక్కడ కింద చెప్తున్నాడు చూడండి, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడునగును. హల్లెలూయ. సో వీళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా, వీళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారన్నమాట. పేషెన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు అసలే. ఒకవేళ ఇవి గనక కలిగి ఉంటే నువ్వేం చేస్తున్నావు సార్, నీ మోకాలు ప్రార్థన విడువు, నువ్వు చేసే ఆ స్తుతి ఆరాధన మర్చిపోవు. ప్రతిరోజు మందిరానికి వెళ్ళినా ప్రతిరోజు దేవుని ఆరాధిస్తావు, ప్రతిరోజు మందిరానికి వెళ్ళినా ప్రతిరోజు దేవుని ఘనపరుస్తావు, ప్రతిరోజు దేవుని అభిషేకాన్ని పొందుకుంటావు, ప్రతిరోజు దేవుని దగ్గర మొరపెడతావు. హల్లెలూయ. విశ్వాసముతో, నిరీక్షణతో, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను కూడా బలపరుస్తాడని? హల్లెలూయ చెప్పండి. ఈ రోజు నుండి నా జీవితంలో నా దేవుడు నాకు తోడై ఉండి, శ్రమలోనైనను, బాధలోనైనను, లేమిలోనైనను, వేదనలోనైనను, నేను ఏ స్థితిలో ఉన్ననో దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చి నన్ను ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెడతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఉన్నతమైన జ్ఞానముతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.